వైజాగ్ టెక్ హబ్కు స్వాగతం. నేను మీ నాగభూషణం గంట్ల. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం, జూనియర్ ట్రైనింగ్ మార్నింగ్ షిఫ్ట్ ఎగ్జామ్ కంప్లీట్ అయిందండి. ఇప్పటి వరకు మాకు పేపర్ తయారు చేయడానికి టైం పట్టింది, అందుకే వీడియో రిలీజ్ చేయడానికి కొద్దిగా లేట్ అయింది. సో ఈరోజు జరిగిన ఎలక్ట్రికల్లో అలాగే నాన్ టెక్నికల్ పేపర్ ఎలా వచ్చింది దాని గురించి క్లియర్గా డిస్కస్ చేసుకుందామండి ఇందులో. తర్వాత పేపర్ చాలా ఈజీగా వస్తుందండి, అంటే ఈజీ టు మోడరేట్ అని అనుకోవాలి. ఈజీగా వచ్చినప్పుడు మనం చాలా తప్పులు చేస్తామండి మన కాన్ఫిడెన్స్లో. సో క్వశ్చన్స్ 4 ఆప్షన్స్ చదివిన తర్వాత మీరు కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు మాత్రం ఆన్సర్ చేయండి, పేపర్ మాత్రం ఈజీగా వస్తుందండి. యాక్చువల్గా జూనియర్ ట్రైనింగ్ పేపర్ ఎట్లా ఉండాలో సేమ్ అట్లానే ఉంటుంది. సో ఎవరు భయపడొద్దు, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అన్నీ. సో మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే మా ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అట్లనే షేర్ చేయండి. సో వైజాగ్ టెక్ హబ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. మాకు ఈ క్వశ్చన్స్ అండ్ ప్యాటర్న్ అన్ని మాకు ఇచ్చిన స్టూడెంట్స్ ప్రకారంగా తయారు చేసిందండి. నేను ఎవరి పేరు మెన్షన్ చేయదలుచుకోవట్లేదు, ఎందుకంటే అది తర్వాత వాళ్ళకి ప్రాబ్లం అవుతున్న ఉద్దేశంలో నేను ఎవరి పేరు మెన్షన్ చేయట్లేదు. మాకు వాట్సాప్ ద్వారా త్రూ కాల్ ద్వారా ఫోన్ చేసి చెప్పినవే. ఇందులో ఎటువంటి తప్పులు ఉన్నా ఏం జరిగినా మాకు సంబంధం లేదండి, ఎందుకంటే వాళ్ళకు గుర్తున్నవి అంటే మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కదండి ఇవి, వాళ్ళకు గుర్తున్నవి మాత్రమే చెప్తారు. సో ముందు అసలు ప్యాటర్న్ ఎలా వచ్చిందో చూద్దామండి. ఈరోజు జరిగిన ఎగ్జామ్ వైజాగ్ స్టీల్ జూనియర్ ట్రైనింగ్ ఎలక్ట్రికల్ అండి. డేట్ అండ్ టైం వచ్చి 25/10/2018, షిఫ్ట్ 1, బ్రాంచ్ వచ్చి ఎలక్ట్రికల్ జరిగింది. ఇక అందులో ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే మనకి ఇందులో టోటల్ 150 క్వశ్చన్ కానీ ఎగ్జామ్ జరిగిందండి. అందులో టైం 120 మినిట్స్ మనకు తెలుసు. అందులో ఎలక్ట్రికల్ వచ్చి 75 క్వశ్చన్స్ అండి, ఇంగ్లీష్ వచ్చి 20 క్వశ్చన్స్ వచ్చాయి, ఇది ఈజీగా వచ్చాయి అని చెప్పాలి. అలాగే అర్థమెటిక్ వచ్చి 15-20 క్వశ్చన్స్ వచ్చాయి, రీజనింగ్ వచ్చి 20 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనం హ్యాండ్ అవుట్ వైజాగ్ స్టీల్ నుంచి రిలీజ్ అవ్వలేదండి, కానీ మనం ఆల్రెడీ వైజాగ్ టెక్ హబ్ వెబ్సైట్లో అదే వైజాగ్ టెక్ హబ్ యూట్యూబ్ ఛానల్లో మనం ఇంతకుముందు చెప్పడం జరిగింది. ఏదైతే మనం ప్యాటర్న్ చెప్పామో అదే ప్యాటర్న్లో ఎగ్జామ్ వచ్చిందండి. సో హ్యాండ్ అవుట్ లేకపోయినా మనం ముందుగానే తెలుసుకున్నాం కాబట్టి మనకి హ్యాపీ అండి ఇది. అర్థమెటిక్ రీజనింగ్ కలిపి 35 మార్కులు అండి, ఈ రెండు జోన్లు కలిపి 35 మార్కులు వచ్చాయి. ఒకసారి అర్థమెటిక్ ఎక్కువ రావచ్చు, ఒకసారి రీజనింగ్ ఎక్కువ రావచ్చు, మార్నింగ్ షిఫ్ట్లో మాత్రం రీజనింగ్ ఎక్కువ వచ్చాయండి. ఇక జీకే అండ్ కరెంట్ అఫేర్ చూసుకుంటే చాలా ఈజీగా ఇచ్చాడండి, ఇందులో 20 క్వశ్చన్స్ వచ్చాయండి. సో ఎగ్జామ్ ప్యాటర్న్ మాత్రం ఇది ఫిక్స్ అండి, అందరికీ ఈ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ వస్తుంది. సో ఇంతకుముందు జరిగిన జూనియర్ ట్రైనింగ్ ఎగ్జామ్ ప్రకారంగా తెలుగు సబ్జెక్ట్ ఉందని అందరూ అనుకున్నారు, కానీ తెలుగు సబ్జెక్ట్ లేదని ఇంతకుముందే మనం చెప్పాం. సో తెలుగు నుంచి ఎటువంటి క్వశ్చన్లు ఇవ్వలేదండి. ఇక క్వశ్చన్స్ ఎలా ఇచ్చాడని చూద్దామండి. డిసిప్లిన్ వచ్చి మొత్తం 75 క్వశ్చన్ గాను మనం 65 అటెంప్ట్ చేయొచ్చు అండి, ఈజీగా ఉందండి ఎగ్జామ్. ఆ 10 కూడా ఎలా పోతాయంటే మనం కాన్ఫిడెన్స్లో ఓవర్ కాన్ఫిడెన్స్లో తప్పు పెట్టవచ్చండి. సో ఈజీగా వచ్చినప్పుడు మాత్రం చాలా మంది ఆప్షన్స్ అన్ని చదవరండి, కంగారులో ఆన్సర్ చేస్తుంటారు. మీరు ఆన్సర్లు అన్ని చదివిన తర్వాత ఆన్సర్ చేయండి. అలాగే ఇంగ్లీష్ వచ్చి 20 మార్కులు కండి, అందులో 15 మనం అటెంప్ట్ చేయొచ్చు అండి. మనకి ఈసారి ఆర్టికల్స్ కూడా ఇచ్చాడంట, ఈజీ అండ్ ఆర్టికల్స్ చాలా ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు అది. ఇక అర్థమెటిక్ తీసుకుంటే 10 వరకు అటెంప్ట్ చేయొచ్చు అండి, 15 వరకు వచ్చాయి. అలాగే రీజనింగ్ తీసుకుంటే 25 వరకు వచ్చాయి, 20 మనం అటెంప్ట్ చేయొచ్చు ఈజీగా. అలాగే జీకే అండ్ కరెంట్ అఫేర్స్ వచ్చి మనకి 20 వచ్చాయండి, 20లో మనం 10-15 ఆన్సర్ చేయగలుగుతాండి. ఎవరైతే జీకే ఎవరైతే ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళు ఈజీగా 15 ఆన్సర్ చేయగలుగుతారు. కొద్ది తక్కువ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు మాత్రం 10 మాత్రం మినిమం అటెంప్ట్ చేయగలుగుతారు. అయితే టోటల్ మనం అటెంప్ట్ చేయగలిగేవి, ఈజీగా అటెంప్ట్ చేయగలిగేవి 120 క్వశ్చన్స్ అండి. సో ఇవి నేను రాయలేదండి, మన స్టూడెంట్స్ చెప్పిన ప్రకారంగా నేను చెప్తున్నాను. మన వైజాగ్ టెక్ హబ్ ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళు నాకు చాలా మంది మెసేజ్ చేశారు, వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. వాళ్ళు ఇంకా మెసేజ్ చేస్తున్నారు, నేను అన్ని క్వశ్చన్లు మీకు అప్డేట్ చేయలేకపోతున్నాను, ప్రస్తుతానికి కొన్ని చేస్తాను, మనకి సరిపోతాయి ఇవి. సో టోటల్ 120 వరకు ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. పేపర్ అయితే ఈజీ అండి, మోడరేట్ కూడా కాదు, ఈజీ. సో ఇక ఎనాలిసిస్కి వస్తండి, అంటే ఏ టాపిక్ నుంచి ఎన్ని వచ్చాయని నేను క్లియర్గా అన్ని టాపిక్లు చెప్తాను, మనకు వచ్చిన ప్రకారంగా నేను చెప్తున్నానండి. ఇక ఇందులో బేసిక్ ఎలక్ట్రికల్ మన వైజాగ్ టెక్ అప్ ఛానల్లో చెప్పిన ఎలక్ట్రికల్ చూస్తే సరిపోతుందండి, మన ఎలక్ట్రికల్ ఈజీగా పాస్ అయిపోవచ్చు. సో అందులో బేసిక్ ఎలక్ట్రికల్ వచ్చి 8-10 క్వశ్చన్లు వచ్చాయండి. ఎలక్ట్రికల్ మెటీరియల్స్ నుంచి సెమీకండక్టర్ ఫిజిక్స్ నుంచి 1-2 క్వశ్చన్స్ వచ్చాయి. డీసీ మిషన్స్ నుంచి 4-6 క్వశ్చన్లు వచ్చాయి. ఏసీ మిషన్ నుంచి 8-10 వచ్చాయి. మెజర్మెంట్స్ నుంచి వచ్చాయండి ఈసారి 2-3 క్వశ్చన్లు వచ్చాయి. ఎంఐ ఇన్స్ట్రుమెంట్ కానీ ఎనర్జీ మీటర్ గురించి కానీ ఇవ్వడం జరిగింది. అలాగే పవర్ సిస్టమ్ సర్క్యూట్ బ్రేకర్స్ సంబంధించి, స్విచ్ కరెంట్ ప్రొటెక్షన్ సంబంధించి వచ్చాయి. అలాగే జనరేషన్ అండ్ ప్రొటెక్షన్ నుంచి 5-6 క్వశ్చన్లు వచ్చాయి. పవర్ సిస్టమ్ నుంచి 2-3 క్వశ్చన్లు వచ్చాయి. అలాగే ఎలక్ట్రానిక్స్ 2 క్వశ్చన్లు వచ్చాయండి. అలాగే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ కూడా 2 క్వశ్చన్లు వచ్చాయి. సెల్స్ అండ్ బ్యాటరీస్ నుంచి మనం ఆల్రెడీ 2 సార్లు చెప్పుకున్నామండి ఈ టాపిక్ మనం వైజాగ్ టెక్ అప్ ఛానల్లో, అవి 3 క్వశ్చన్లు వచ్చాయండి. పవర్ ఎలక్ట్రానిక్స్ వచ్చాయండి, పవర్ ఎలక్ట్రానిక్స్ మనం టచ్ చేయలేదు అసలు మన ఛానల్లో, కానీ పవర్ ఎలక్ట్రానిక్స్ ఈజీగా ఇచ్చినట్టే అండి. ఓన్లీ బేసిక్స్, అంటే మనం ఏ సబ్జెక్ట్ అయినా నేను ముందు నుంచి అందరికీ పర్సనల్గా చెప్తున్నది ఏంటంటే
క్లాసిఫికేషన్ ఆ చాప్టర్ యొక్క ఆ టాపిక్ యొక్క క్లాసిఫికేషన్ చదివితే చాలండి, మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. అంటే టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్, టైప్ ఆఫ్ ట్రాన్స్డ్యూసర్స్ అని చెప్పి అలాగే క్లాసిఫికేషన్ ఉంటుంది కానీ ఆ క్లాసిఫికేషన్ చదువుకుంటే సరిపోతుంది. అలాగే యూటిలైజేషన్ అండ్ ట్రాక్షన్ నుంచి 3 క్వశ్చన్లు వచ్చాయండి. ఇంకా మిస్లేనియస్ అంటే టోటల్గా మనకి ఆధార్ మనకు తెలియని సబ్జెక్ట్, మనం చెప్పిన స్టూడెంట్ చెప్పిన ప్రకారంగా నేను రాసింది కాబట్టి ఇంక మనకు తెలియని 10-12 వచ్చాయండి. టోటల్ 75 క్వశ్చన్స్ అండి. సో ఎలక్ట్రికల్ కూడా ఈజీగా వచ్చిందండి, మనం 65 నుంచి 70 వరకు అటెంప్ట్ చేయగలుగుతాం. ఇక అర్థమెటిక్ వస్తే మాకు ఫుల్ ఇన్ఫర్మేషన్ రాలేదండి అర్థమెటిక్కి, కానీ మాకు తెలిసినంత వరకు పర్సంటేజెస్ మాత్రం 3 నుంచి 4 క్వశ్చన్లు వచ్చాయండి. ఇక రేషియో అండ్ ప్రొపగేషన్స్ అలాంటి కొద్ది టఫ్ ఇవ్వలేదని విన్నాను, టైం అండ్ వర్క్ అవి. అలాగే సింప్లిఫికేషన్ అంటే ఇంటూ మల్టిప్లికేషన్ అవి ఉంటాయి కదా, అవి 3 క్వశ్చన్లు వచ్చాయి. బోర్డ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఈ ఫుల్ పేజర్గా మాకు డీటెయిల్స్ రాలేదండి, అందుకే అర్థమెటిక్ గురించి చెప్పలేకపోతున్నాం. ఇక నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే రీజనింగ్ అండి. రీజనింగ్ 20 క్వశ్చన్ల వరకు వచ్చాయి. అందులో నెంబర్ సిరీస్, నెంబర్ సిరీస్ నుంచి 3 క్వశ్చన్లు వచ్చాయి. లెటర్ సిరీస్ నుంచి 4 క్వశ్చన్లు వచ్చాయి. ఆడ్ మ్యాన్ అవుట్, ఆడ్ మ్యాన్ అవుట్ అంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్ల పేర్లు ఇచ్చి అందులో గోవా పేరు అవుట్ ఇచ్చాడండి. అంటే ఆడ్ మ్యాన్ అవుట్ అందులో ఆడ్ మ్యాన్ అవుట్కి ఏది ఉందో అది ఇవ్వాలి. అలాంటి 2 క్వశ్చన్లు వచ్చాయి. కోడింగ్ డికోడింగ్ 2 క్వశ్చన్లు వచ్చాయి. లెటర్ ఇన్సర్ట్ నెంబర్స్ ఓ 2 క్వశ్చన్స్ వచ్చాయి. పజిల్స్ నుంచి 2 వచ్చాయి అంటండి. సిట్టింగ్ అరేంజ్మెంట్ ఏమి రాలేదండి క్వశ్చన్స్. సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కానీ కౌంటింగ్ ఫిగర్స్ కానీ మిర్రర్ అండ్ వాటర్ ఇమేజ్ నుంచి ఎటువంటి క్వశ్చన్ రాలేదండి. అలాగే ఇంపార్టెంట్ అండి, క్యాలెండర్స్ అండ్ ఏజెస్ సంబంధించి 4 క్వశ్చన్లు వచ్చాయంటండి. ఇది చూడండి, క్యాలెండర్స్ అండ్ ఏజెస్ 4 క్వశ్చన్లు. అలాగే డైరెక్షన్స్ వచ్చి మనకి 3 క్వశ్చన్లు వచ్చాయండి. డైరెక్షన్స్ నుంచి 3 క్వశ్చన్లు వచ్చాయండి. అలాగే బ్లడ్ రిలేషన్ నుంచి ఒక 2 క్వశ్చన్లు వచ్చాయి. సో ఓవరాల్గా రీజనింగ్ మాత్రం మనం అటెంప్ట్ చేయగలుగుతాం ఈజీగా, కానీ మీరు టైం ఎక్కువ వేస్ట్ చేసుకోకండి. డైరెక్షన్స్ దగ్గర అలాంటి దగ్గర మనం టైం వేస్ట్ చేసుకుంటారు, అక్కడ వేస్ట్ చేసుకోకుండా ఫాస్ట్గా చేయండి. ఇక ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్ నుంచి మనకి 20 క్వశ్చన్స్ వచ్చాయండి. 20 కూడా మీకు ఫుల్ పేజ్డ్గా మనకు వచ్చింది అవుట్పుట్. సినాన్స్ నుంచి 4 క్వశ్చన్లు వచ్చాయండి. యాంటీనాన్స్ 4 క్వశ్చన్స్ వచ్చాయి. పారాగ్రాఫ్ ఈసారి క్వశ్చన్స్ రాలేదండి. పారాగ్రాఫ్ అనేది అసలు 0 క్వశ్చన్స్ అండి. అలాగే స్పాటింగ్ ఎర్రర్స్ కూడా క్వశ్చన్స్ రాలేదు. క్లోజ్ టెస్ట్ కూడా క్వశ్చన్స్ రాలేదు. ఈ 3 క్వశ్చన్స్ రాలేదు. ఆర్టికల్స్ ఇచ్చాడండి ఈసారి. ఆర్టికల్స్ అనేది మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇచ్చేవాడు, అది అక్కడ క్లోజ్ చేస్తాడు, అక్కడ ఇవ్వట్లేదు. ఇప్పుడు జూనియర్ ట్రైనింగ్ ఇచ్చాడు ఫస్ట్ టైం. 6 ఇచ్చాడండి ఆర్టికల్స్. అంటే ఏ ఎన్ ద సంబంధించిన క్వశ్చన్లు ఉంటాయి కదండి ఆర్టికల్స్, అవి 6 ఇచ్చాడంటండి. స్పెల్ కరెక్షన్స్, స్పెల్లింగ్ కరెక్షన్స్ ఒక 4 ఇచ్చాడంటండి. ఇంక మిస్లేనియస్ ఇంకో 2, టోటల్ 20 క్వశ్చన్స్ అండి. ఇంగ్లీష్ అయితే చాలా ఈజీగా ఉందంటండి. మనం యాంటీనైన్స్ సినాయిన్స్ ఆన్సర్ చేయగలిగితే మిగతాదంతా సింపుల్ గ్రామర్ అంటండి. సో ఆర్టికల్స్ నేర్చుకుంటే మ్యాక్సిమం వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం ఆర్టికల్స్ మీద. ఇప్పటివరకు ఆర్టికల్స్ చేయలేదు కాబట్టి. సో ఇంగ్లీష్ మాత్రం ఈజీగా స్కోర్ తెచ్చుకుంటే మనం ఈజీగా జాబ్ సెలెక్ట్ అవ్వచ్చు అండి. ఎందుకంటే మన ఇంగ్లీషే మనకి నాన్ తెలుగు పీపుల్కి తేడా అండి. ఇంగ్లీష్ మనం గెయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక జీకే కరెంట్ అఫేర్స్ చూసుకుంటే స్టాక్ జీకే ఎక్కువ ఇచ్చాడండి. కరెంట్ అఫేర్స్ అనేది ఎంతవరకు ఇచ్చాడు, ఎన్ని మంత్స్ వరకు ఇచ్చాడు అనేది ఎవరు నాకు ఇన్ఫార్మ్ చేయలేదు. కానీ కరెంట్ అఫేర్స్ వచ్చి 4 నుంచి 6 క్వశ్చన్స్ వచ్చాయండి. అంటే పాకిస్తాన్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు, శ్రీదేవికి రీసెంట్గా వచ్చిన నేషనల్ అవార్డు ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ కొన్ని ఇచ్చాడు. మీకు క్వశ్చన్స్ అన్ని లిస్ట్ చూపిస్తాను, అందులో మనం తెలుసుకోవచ్చు. స్పోర్ట్స్ సంబంధించి 2 క్వశ్చన్లు ఇచ్చాడండి. బుక్స్ నాకు తెలిసి ఒక క్వశ్చన్ రాలేదు, అవార్డు ఒకటి వచ్చింది. హిస్టరీ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చాయండి. స్టాక్ జీకి అంటారు దాన్ని. మొఘల్ ఎంపైర్ గురించి మనం చదువుకుంటే ఈజీగా 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేయవచ్చండి. హూ ఇజ్ హూ అంటే హెడ్లు ఎవరు, పాకిస్తాన్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు, అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి కదండి. అవి 4 దాకా వచ్చాయంట. జీకే మొత్తం 20 మార్కులు కండి. జీకే ఈజీ కూడా చేయొచ్చు, కాకపోతే కొద్దిగా కరెంట్ అఫేర్స్ ఎక్కువ ఇస్తే మాత్రం ఇబ్బంది పడతాము. స్టాక్ జీకే మాత్రం మనం చేసుకున్న వీడియోలు మొఘల్ ఎంపైర్ చేశానండి. మొఘల్ ఎంపైర్ ఒకసారి చూడండి, అది ఈజీ. మొఘల్ ఎంపైర్ వీడియో కింద మన వైజాగ్ టెక్ ఛానల్లోకి వెళ్తే అందులో కనిపిస్తుంది. ఇక ఈరోజు నాకు వాట్సాప్ ద్వారా పంపించిన కొన్ని క్వశ్చన్లు మీకు ఇస్తున్నానండి. నేను ఇప్పుడు ఆన్సర్ చేయట్లేదు, ఓన్లీ క్వశ్చన్స్ ఏమొచ్చాయో మీకు ఇన్ఫార్మ్ చేస్తాను, మీరు చూడండి. వాట్ ఈస్ ద న్యాచురల్ మ్యాగ్నెట్, న్యాచురల్ మ్యాగ్నెట్ని ఏమంటారని. ఆప్షన్స్ ఎర్తయి ఉండొచ్చు, సంథింగ్ సంథింగ్ ఉండొచ్చు. అలాగే నైట్రోజన్ స్టోరేజ్ ఎక్కడ చేస్తారండి. ఆప్షన్స్ బయోస్పీరా, ఫోజీలా, ఫ్యూలా అలాగే ఇచ్చాడండి. నెక్స్ట్ వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ లెడ్ యాసిడ్ బ్యాటరీ సెల్ వెన్ ఇట్ ఫుల్లీ ఛార్జ్డ్. నేను ఇప్పుడు స్టార్టింగ్లో కొన్ని ఎలక్ట్రికల్ జీకే క్వశ్చన్స్ మిక్స్డ్ అయి ఉంటాయండి, తర్వాత జీకేకి సపరేట్గా రీజనింగ్ సపరేట్గా నేను చూపిస్తాను. ఈ పీడిఎఫ్ ఫార్మేట్ ఏదైతే ఉందో నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అంటే నేను కొన్ని క్వశ్చన్స్ ఇంకా యాడ్ చేస్తున్నాను, యాడ్ చేసిన తర్వాత నేను తర్వాత లింక్ పెడతాను, అప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. ముందు మనం ఓవరాల్గా ఏమొచ్చే నేను మీకు చెప్తానండి. సో ముందు ఇక్కడ ఎలక్ట్రికల్ క్వశ్చన్స్ జీకే మిక్స్డే ఉన్నాయి, తర్వాత అన్ని ఎలక్ట్రికల్ క్వశ్చన్స్ ఉన్నాయండి, తర్వాత జీకే చెప్తాను. ఓకే, ఇందులోని లెగ్ బై గూగ్లీ చైన్ మ్యూజిక్ ఏ గేమ్కి రిలేటెడ్ అని అడిగాడండి. నెక్స్ట్ ఎలక్షన్ చీఫ్ కమిషనర్ పేరేం పేరు అని అడిగాడండి. సెయిల్ ఫుల్ ఫామ్ అండి. సెయిల్ అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అండి. అలాగే ఆర్ఐఎన్ఎల్ అంటే మందండి, రాష్ట్ర ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్. సో అలాంటి ఫామ్స్ అడుగుతాడండి. అలాగే నాబార్డ్ ఫుల్ ఫామ్ అడిగాడండి.
అలాగే 4 క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ సర్క్యూట్ బ్రేకర్. సర్క్యూట్ బ్రేకర్ నుంచి 4 క్వశ్చన్స్ వచ్చాయంటండి. సింపుల్ ప్రాబ్లమ్స్ ఆన్ డీసీ షంట్ జనరేటర్స్, షంట్ జనరేటర్స్ మీద క్వశ్చన్స్ వచ్చాయంట. 2 క్వశ్చన్ బేస్డ్ ఆన్ ది ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పిఎన్పి బై పిఎన్బి 120 ఫార్ములా ఉంటుంది కానీ దాని మీద క్వశ్చన్ వచ్చిందంటండి. అలాగే మ్యాక్సిమం ఎఫిషియన్సీ అక్కర్ ఎట్ కాపర్ లాసెస్ ఈజ్ ఈక్వల్ టు ఐరన్ లాస్ దగ్గర మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ వస్తుంది కదండి, దాని మీద క్వశ్చన్ ఇచ్చాడంట. అలాగే బక్ హోల్స్ రిలే గురించి ట్రాన్స్ఫార్మర్ సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చాడు. 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ విచ్ రిలే ఇస్ యూజ్డ్ ప్రొటెక్ట్ ఫ్రమ్ సింగిల్ ఫేజింగ్, సింగిల్ ఫేజింగ్ వచ్చినప్పుడు ఏ రిలే చేస్తాను. నెక్స్ట్ 14th క్వశ్చన్ వచ్చి లేతలో యూజ్ చేసే మోటార్ ఏంటని అడిగాడండి. నెక్స్ట్ ఇన్ లోకోమోటివ్స్ విచ్ టైప్ ఆఫ్ మోటార్ యూజ్డ్, లోకోమోటివ్లో యూజ్ చేసే మోటార్ ఏంటి అని అడిగాడండి. నెక్స్ట్ 1 క్వశ్చన్ బేస్డ్ ఆన్ స్టెప్పర్ మోటార్ అండి, స్టెప్పర్ మోటార్ మీద ఒక క్వశ్చన్ వచ్చిందంట. నెక్స్ట్ విచ్ మోటార్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఐ స్పీడ్ మోటార్, ఐ స్పీడ్ అంటే ఐ స్పీడ్కి ఏది వాడతారండి, స్లిప్ రింగా, స్ప్లిట్ రింగా, స్క్విరల్ గేజా, డబుల్ గేజా. నెక్స్ట్ అలాగే 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ సంబంధించి డబుల్ గేజ్ వచ్చి ఇన్నర్ కేజ్లు ఏవి ఉంటాయండి, ఆర్ అండ్ ఎక్స్ అండ్ దాని గురించి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగాడండి. 2 పాయింట్ స్టార్టర్ ఈజ్ ద యూజ్డ్ ఓన్లీ ఇన్, 2 పాయింట్ స్టార్టర్ దేనికి యూజ్ చేస్తారు. 3 పాయింట్ స్టార్టర్ విచ్ కాల్ ఈజ్ జెడ్ ఈజ్ ఆపరేటెడ్ వెన్ బ్రేక్ అక్కర్ ఇన్ ఫీల్డ్, ఇది జెడ్ అంటే ఈజ్ అండి వాళ్ళ ఉద్దేశంలో. నెక్స్ట్ ఇండక్టెన్స్ L1 L2 అని ఇచ్చి సిరీస్లో వాల్యూ ఎంత అని అడిగాడంటండి. ఓకే అండి, ఇది వాట్సాప్లో నాకు ఎలా పంపించారు, ఇక్కడ నేను ఎలా సేవ్ చేశాను మన టైం లేక, దీన్ని మనం తర్వాత మార్చుకోవచ్చు అండి. నెక్స్ట్ ఇండక్టెన్స్ L1 L2 ఇచ్చాడంట సిరీస్లో, ఆ రెండు కలిపితే టోటల్ ఎంత అన్నాడు, ఇది చాలా ఈజీ అండి. నెక్స్ట్ కండక్టెన్స్ యొక్క యూనిట్స్ ఏంటి అని అడిగాడండి. అలాగే ఎనర్జీ మీటర్ ఇక్కడ యూజ్ చేస్తారు అంటే ఎనర్జీ మీటర్ ఏంటి, ఇంటిగ్రేటెడా, ఇండికేటెడా, లేతే రికార్డెడా అని ఉంటాయి కదండి, అది ఇంటిగ్రేటెడ్ అండి ఎనర్జీ మీటర్, అలా కూర్చొని అడిగాడంటండి. నెక్స్ట్ పోల్స్ ఫ్రీక్వెన్సీ ఇచ్చి స్పీడ్ ఎంత కనుక్కున్నాయి, అంటే ఎన్ ఈజ్ 120 FP. నెక్స్ట్ 132 KV లైన్స్లో ఏ ఇన్సులేటర్ యూజ్ చేస్తారు, టైప్ ఆఫ్ ఇన్సులేటర్ ఏమి యూజ్ చేస్తారని అడిగాడండి. ఓమ్స్ లా ఈజ్ నాట్ అప్లికబుల్ ఫర్, కిందిచ్చిన వాటిలో ఓమ్స్ లా దేనికి అప్లికబుల్ చేయలేము అని అడిగాడండి. ఎన్ ఈజ్ 120 FP ఆల్రెడీ చెప్పాము. నెక్స్ట్ బక్కోల్స్ ఆల్రెడీ చెప్పాను. వాట్ ఈజ్ ద బెస్ట్ కండక్టర్, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కామన్గా వచ్చే ఎలక్ట్రికల్ క్వశ్చన్ ఏదైనా ఉందంటే వాట్ ఈజ్ ద బెస్ట్ కండక్టర్ అండి, ఆ క్వశ్చన్ ఎప్పుడు వస్తుంది, సిల్వర్ అండి. నెక్స్ట్ విచ్ మోటార్ ఈజ్ యూజ్డ్ ఫర్ లోకోమోటివ్, సో అది ఒక తెలిసిందే, 2 పాయింట్ స్టార్టర్ రిపీట్ అయింది క్వశ్చన్. విచ్ టైప్ ఆఫ్ రోటర్ యూజ్డ్ ఇన్ సింకర్నస్ మోటార్, సింకర్నస్ మోటార్లో వాడే రోటర్ ఏ టైప్ ఇది అని అడిగాడండి. నెక్స్ట్ ట్రాన్స్ఫార్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ కండిషన్, కరెంట్ లాస్ ఈజ్ ఈక్వల్ టు కాపర్ లాస్ ఈజ్ ఈక్వల్ టు ఐరన్ లాసెస్ తెలిసింది. నెక్స్ట్ ఐడెంటిఫై ద సెమీ కండక్టర్ మెటీరియల్ ఆప్షన్, కింద ఇచ్చిన వాటిలో సెమీ కండక్టర్ మెటీరియల్ ఏంటి అని అడిగాడండి. జెర్మేనియం, ఫాస్ఫరస్ ఏ ఇస్తాడు అందులో సెమీ కండక్టర్ మెటీరియల్ ఏంటో చెప్పాలి, మనం సెమీ కండక్టర్ ఫిజిక్స్లో దీని గురించి డిస్కషన్ చేసుకున్నాం. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అండ్ ఇండక్టర్ మీద ప్రాబ్లమ్స్ ఇచ్చాడంటండి. అలాగే లెడ్ యాసిడ్ సెల్ ఛార్జింగ్ అండ్ డిశ్చార్జింగ్ ప్లేట్ కలర్స్, ఛార్జ్ అవుతున్నప్పుడు దాని కలర్ ఏ కలర్లో ఉంటుంది, డిశ్చార్జ్ అవుతున్నప్పుడు ఏ కలర్లో ఉంటుంది అని క్వశ్చన్ అడిగాడు. నెక్స్ట్ ఓమ్స్ లా ఈజ్ నాట్ అప్లికబుల్, ఇక్కడ ఓమ్స్ లా అప్లికబుల్ ఆల్రెడీ రిపీట్ క్వశ్చన్. చాపర్ ఈజ్ కన్వర్ట్స్ వాట్ టు వాట్, డీసీ టు డీసీ కన్వర్ట్ చేస్తుందండి. అలాగే ఇన్వర్టర్ ఈజ్ కన్వర్ట్స్ వాట్ టు వాట్ అంటే డీసీ టు ఏసీ కన్వర్ట్ చేస్తుంది. మనకి ఇంకా రెక్టిఫైయర్ గురించి అడగవచ్చు. పవర్ ఎలక్ట్రానిక్ సంబంధించి బేసిక్ క్లాసిఫికేషన్ ఏదైతే ఉందో ఆ క్లాసిఫికేషన్ చూసుకోండి. చాపర్ కానీ, సైక్లో కన్వర్టర్ కానీ, ఇన్వర్టర్ కానీ, రెక్టిఫైయర్ కానీ, ఇవన్నీ పవర్ ఎలక్ట్రానిక్స్లో క్లాసిఫికేషన్ చదివితే సరిపోతుందండి. నెక్స్ట్ డెసిమల్ టు బైనరీ ప్రాబ్లం ఒకటి అడిగాడంటండి. అంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో నెంబర్ సిస్టమ్, మనం డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అన్నీ చెప్పుకున్నామండి. అలాగే ఇన్సులేటర్ గివెన్ అండ్ ఆస్క్డ్ ఫర్ విచ్ వోల్టేజ్ లెవెల్, ఓకే మనకి ఒక ఇన్సులేటర్ ఇచ్చాడంటండి 130, అది ఏ వోల్టేజ్ లెవెల్కి వాడతారని ఆల్రెడీ చెప్పాను 132 KV సంబంధించింది. ట్రాన్స్మిషన్ లైన్స్ మీద ఒక క్వశ్చన్ వచ్చిందంటండి, అది స్కిన్ ఎఫెక్ట్కి సంబంధించిన ఒక క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్, హైడ్రో ఎలక్ట్రిక్ అంటే హైడ్రో జనరేషన్ పవర్ ప్లాంట్, ఇన్పుట్ సోర్స్ ఏంటండి, వాటర్ అండి, వాటర్ యూజ్ చేసే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ ఉంటుంది నడుస్తుంది. లోకోమోటివ్ విచ్ మోటార్ ఈజ్ యూజ్డ్, ఓకే సార్ ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్ ఆన్ ట్రాక్షన్స్ మోటార్. నెక్స్ట్ యూనిట్ ఆఫ్ కండక్టివిటీ అండ్ రెసిస్టివిటీ, కండక్టివిటీ అడగండొచ్చు అండి లేదంటే కండక్టెన్స్ అడగండొచ్చు అండి, ఇది కామన్గా మనకి కన్ఫ్యూజ్ అవుతూ చెప్తారు చాలామంది. నెక్స్ట్ లాస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే ఆర్ ఈజ్కల్ రో ఎల్ బై ఏ ఉంది కదండి, దాని మీద ఒక క్వశ్చన్ అడిగాడండి. ఎనర్జీ మీటర్ టైప్ అది ఏ టైప్, ఇంటిగ్రేటింగ్గా, ఇండికేటింగ్గా అని అడుగుతారు కదండి, అది ఇంటిగ్రేటింగ్ టైప్ అండి. ఎంసీ టైప్ ఇన్స్ట్రుమెంట్ డ్యాంపింగ్ ఫ్యాక్టర్, డ్యాంపింగ్ ఫ్యాక్టర్ రకాలు ఉన్నాయి కదండి, ఆ డ్యాంపింగ్ ఫ్యాక్టర్ ఏంటని అడుగుతుంది ఎంసీ టైప్కి. అలాగే ఎస్సీఆర్ గురించి బేసిక్ అండి, హోల్డింగ్ కరెంట్ అండ్ లాచింగ్ కరెంట్ గురించి సంబంధించి ఒక క్వశ్చన్ అడిగాడండి. అంటే లాచింగ్ కరెంట్ అయినప్పుడు ఆఫా, మోడా, ఆన్ మోడా, ఏ జరిగినప్పుడు ఏంటి అనేది చెప్తాడు కదండి అది. నెక్స్ట్ 51 వచ్చి 2 రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అండ్ వోల్టేజ్ సోర్స్ ఈస్ గివెన్ ఫైండ్ ద కరెంట్, సింపుల్ అండి, 2 రెసిస్టెన్స్లు సిరీస్లో కనెక్ట్ చేస్తున్నాయంటండి, వోల్టేజ్ సోర్స్ ఇచ్చాడంటండి, కరెంట్ ఏంటో కనుక్కోమన్నాడు, చాలా ఈజీ అండి.
నెక్స్ట్ వోల్టేజ్ అండ్ కరెంట్ వాజ్ గివెన్ ఫైన్ ద రెసిస్టెన్స్. సేమ్ క్వశ్చన్ రివర్స్ లో అడిగాడు, వోల్టేజ్ కరెంట్ ఇచ్చాడు, రెసిస్టెన్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఇస్ చెప్పాడు. నెక్స్ట్ 53 క్వశ్చన్ వచ్చి ఇండక్టర్ చూడండి, 7 హెన్రీస్ 9 హెన్రీస్ ఇచ్చాడంటే సిరీస్ లో కనెక్ట్ చేసి దానికి 230 వోల్ట్స్ 50 హెర్ట్జ్ సప్లై ఇస్తే వాట్ ఈస్ వాల్యూ ఆఫ్ ఇండక్టివ్ రియాక్టెన్స్ అంటే ఎక్స్ఎల్ చెప్పాలండి. ఓకే అండి. నెక్స్ట్ 1 హెన్రీ 3 హెన్రీ ఇండక్టర్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్, వాట్ ఈస్ ద నెట్ ఇండక్టెన్స్. నెక్స్ట్ 2.5 ఆంప్స్ కరెంట్ ఈజ్ లైబరేటెడ్ ఆఫ్ 2.5 అవర్, వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ బ్యాటరీ, ఆంపియర్ అవర్లోకి మార్చాలండి అది. నెక్స్ట్ ఇండక్టివ్ రియాక్టెన్స్ ఆఫ్ ది ఇండక్టర్ ఇన్ ఏసీ సర్క్యూట్స్ ఒక క్వశ్చన్. నెక్స్ట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొఫెషనల్ టు ఫ్రీక్వెన్సీ, ఆప్షన్స్ అండి, ఏజ్ డైరెక్ట్లీ ప్రొఫెషనల్ టు ఫ్రీక్వెన్సీ అని. నెక్స్ట్ కన్వర్ట్ ద డెసిమల్ నెంబర్ 11 ఇంటూ ద బైనరీ ఫామ్, బైనరీ ఫామ్లోకి మార్చుకోవాలండి. ఇది సింపుల్, మనం ఆల్రెడీ మన వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం. విచ్ డివైస్ కన్వర్ట్ టు ఐ ఇన్పుట్ ఐ అవుట్పుట్, ఇక్కడ చూడండి విచ్ డివైస్ కన్వర్ట్ టు ఐ ఇన్పుట్ అండ్ టు ఐ అవుట్పుట్, నాండా, ఎండ్ గేటర్, నాట్ గేటర్, నార్ గేటర్. మన డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లాజిక్ గేట్స్ మాట్లాడినప్పుడు దీని గురించి అలా డిస్కస్ చేసుకున్నాం. వెన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ మాక్సిమం రెగ్యులేషన్, మాక్సిమం రెగ్యులేషన్ ఎప్పుడు ఉంటుందండి, అట్ కేవీ రేషన్, లాగ్ పిఎఫ్, లీడింగ్ పిఎఫ్ ద్వారా, యూనిట్ ద్వారా. నెక్స్ట్ విచ్ డివైస్ యూజింగ్ ఫర్ స్విచ్చింగ్ అట్ ఐ ఫ్రీక్వెన్సీ, ఐ ఫ్రీక్వెన్సీ స్విచ్చింగ్ ద్వారా ఏ డివైస్ యూజ్ చేస్తారండి, ట్రయాక, ఎస్సీఆర్, డయాక, డయాడ. నెక్స్ట్ టెర్మినల్స్ ఆఫ్ బీజేటీ సంబంధించిన క్వశ్చన్ అడిగాడండి, పీక్ ఫ్యాక్టర్ ఫర్ సైన్ వేవ్ క్వశ్చన్ అడిగాడండి, మోటార్ యూజ్డ్ ఇన్ లేత్ మిషన్, లేత్ మిషన్కి వాడే మోటార్ ఏంటని అడిగాడు, మోటార్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రిక్ ట్రాక్షన్, ద వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ కేషల్ ఆర్ ఆర్బిట్, ఇన్ ఐరన్ బాక్స్ ఈటింగ్ ఎలిమెంట్ యూజ్డ్, ఐరన్ బాక్స్లో వాడే ఈటింగ్ ఎలిమెంట్ అండి. ఇవన్నీ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ అండి. సో ఓవరాల్గా మనం ఎలక్ట్రికల్ అయితే 75 క్వశ్చన్స్ మనకి వచ్చాయండి. సో ఇక జీకే చూసుకుంటే జీకే కొన్ని వచ్చాయండి క్వశ్చన్స్, అవేంటో చూద్దాం. జీకేలో ఎలక్షన్స్ చీఫ్ కమిషనర్ ఒకటి అడిగాడండి, నెక్స్ట్ 2018లో ఉమెన్ క్రికెట్కి సెలెక్ట్ అయిన కోచ్ ఎవరు, ఉమెన్ కోచో లేదా జెంట్స్ కోచో, ఉమెన్స్ క్రికెట్ కోచ్ ఎవరో చెప్పాలి. బంగ్లాదేశ్ కరెన్సీ అడిగారండి టాకా, పాకిస్తాన్ ఫైనాన్స్ మినిస్టర్ గురించి అడిగారండి, శ్రీదేవి రీసెంట్ నేషనల్ అవార్డ్ ఫర్ విచ్ మూవీ, ఏ మూవీకి నేషనల్ అవార్డు వచ్చిందని అడిగాడండి. నెక్స్ట్ బిగ్గెస్ట్ ప్లానెట్, జియోగ్రఫీ నుంచి కామన్గా ఒక క్వశ్చన్ వస్తుందండి. ఇప్పుడు బిగ్గెస్ట్ అడిగాడు కాబట్టి నెక్స్ట్ స్మాలెస్ట్ గురించి అడగవచ్చు. సో జియోగ్రఫీలో ఒక పేజ్ ఉంటుంది, మనోహర్ పాండేలో ఫస్ట్ పేజ్ ఉంటుంది, ఆ పేజ్ ప్రిపేర్ అయితే సరిపోతుందండి. మార్నింగ్ స్టార్ అంటే ఏంటి, ఈవినింగ్ స్టార్ అంటే ఏంటి అని ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ కోచ్, ఆల్రెడీ రిపీటెడ్ క్వశ్చన్. నెక్స్ట్ ఊ బిల్ రెడ్ ఫోర్ట్, చెప్పాను కదండి మొఘల్ ఎంపైర్ నుంచి కామన్గా క్వశ్చన్ వస్తుందండి, రెడ్ ఫోర్ట్ ఎవరు కన్స్ట్రక్షన్ చేశారు, ఏ రాజు అని అర్థం. హూ ఈజ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా, ఓకే ఆల్రెడీ రిపీట్ క్వశ్చన్. లీస్ట్ పాపులేషన్ స్టేట్ ఇన్ ఇండియా, ఓకే నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్స్ అబౌట్ మొఘల్ ఎంపైర్, మొఘల్ ఎంపైర్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయంటండి. రీసెంట్ కరెంట్ అఫైర్స్ అంటే రీసెంట్ అంటే లాస్ట్ 6 మంత్స్ చదువుకుని సరిపోతుందండి. నెక్స్ట్ క్యాపిటల్ ఆఫ్ న్యూజిలాండ్, న్యూజిలాండ్ క్యాపిటల్ ఏంటని అడిగాడండి. ఓజోన్ లేయర్ ఆఫ్ 3 అటామ్స్ ఏంటని అడిగాడు. విచ్ మెటీరియల్ ఈజ్ యూజ్డ్ టు న్యూక్లియర్ రియాక్టర్, న్యూక్లియర్ రియాక్టర్ ఏ మెటీరియల్ యూజ్ చేస్తాడు. నెక్స్ట్ బోరాను, ప్లాటినియం, జర్మేనియం అంటే ఇది ఎలక్ట్రికల్ క్వశ్చన్ అండి, సెమీ కండక్టర్ మెటీరియల్ ఏంటి అని అడిగినట్టున్నాడు. నెక్స్ట్ సెయిల్ ఫామ్, సెయిల్ అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, మీరు ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని నేర్చుకోండి, ఆర్ఐఎన్ఎల్ కూడా నేర్చుకోండి. ఆర్ఐఎన్ఎల్ అంటే మన వైజాగ్ స్టీల్ ప్లాంట్, రాష్ట్ర ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్. ఇక అర్థమెటిక్ రీజనింగ్ చూసుకుంటే ఆడ్ మ్యాన్ అవుట్ వచ్చాయండి, సిక్కిం, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, గోవా అని ఇచ్చాడు. ఇందులో ఆడ్ మ్యాన్ అవుట్ అంటే గోవా అండి, ఈ మూడు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కాబట్టి గోవా మన వెస్టర్న్ సైడ్ ఉంది కాబట్టి గోవా ఆన్సర్. డైరెక్షన్ మీద క్వశ్చన్స్ ఇచ్చాడు, క్యాలెండర్ అండ్ ఏజెస్ మీద క్వశ్చన్స్ ఇచ్చాడు. సో ఇదండి మనకు వచ్చినంత వరకు ఇప్పుడు చెప్పాను, ఇంకా చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. నేను ఇక్కడ మీకు ఒక పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తానండి డిస్క్రిప్షన్లో, ఆ పీడిఎఫ్ అంటే ఇప్పుడు నేను మీకు ఏదైతే చెప్పానో ఆ పీడిఎఫ్ మీకు ప్రొవైడ్ చేస్తాను. అది ఇంకా నేను కొన్ని క్వశ్చన్స్ యాడ్ చేస్తున్నాను, మీరు వీడియో చూడండి, ఒక పావు గంట తర్వాత, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేను మిగతా క్వశ్చన్స్ అన్ని యాడ్ చేసి మీకు కింద పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను, అది డౌన్లోడ్ చేసుకొని మీరు చూసుకోవచ్చు. నేను ఆన్సర్స్ చెప్పలేదండి, మీరు ఆన్సర్స్ మీరు గూగులింగ్ చేసి గూగుల్ నుంచి చూసుకుంటారో లేకపోతే బుక్లో చదువుకుంటారో మీ ఇష్టం. సో వైజాగ్ స్టీల్ ప్లాంట్ జూనియర్ ట్రైనింగ్ రివ్యూ చేసేది మాకు వైజాగ్ టెక్ అప్ ఒకటేనండి. సో ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. తర్వాత ఎగ్జామ్ చాలా ఈజీగా వస్తుంది కానీ నిర్లక్ష్యంగా చేయకండి, ఎందుకంటే మనకు తెలిసినవి తప్పు చేస్తుంటాం. మనకి ఎగ్జామ్ ఈజీగా వచ్చేటప్పుడు ఏమవుతుందంటే ఆప్షన్లో మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం. ఆప్షన్లో మీరు అన్ని చదవండి, మీకు ఫస్ట్ ఆప్షన్నే మీకు రైట్ అవ్వచ్చు, కానీ ఫోర్త్ ఆప్షన్లో ఆల్ ఆఫ్ ది అబవ్ అయ్యి ఉండొచ్చు. కాబట్టి ఆప్షన్స్ అన్ని చదవండి, టైం వేస్ట్ చేసుకోకండి. ఎగ్జామ్ ఫటాఫట అన్ని ఆన్సర్ చేసిన తర్వాత కావాలంటే ఆన్సర్ చేసి బుక్ మార్క్ చేసుకొని ఆ క్వశ్చన్స్ మళ్ళీ రిపీటెడ్గా చూడండి. కానీ ఒక 5 మినిట్స్ ముందే మీ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయి ఉండాలండి. 5 మినిట్స్ ముందుకల్లా మీ పేపర్ అంతా గ్రీన్ కలర్, అంటే మీరు ఏదైతే ఆన్సర్ చేస్తారో మాక్సిమం గ్రీన్ వచ్చేలా చూసుకోండి.
సో ఆల్ ది బెస్ట్ అండి. రేపు మెకానికల్ ఉంది కాబట్టి మెకానికల్ కూడా మాకు రివ్యూలు అంటే మాకు వాట్సాప్లో ఈరోజు ఎలా పంపించారు క్వశ్చన్స్, చాలామంది బాగా పంపించారండి, వాయిస్ మెసేజెస్ పంపించారు, అలాగే టైప్ చేసి పంపించారు. ఒక 20-30 క్వశ్చన్ వరకు గుర్తుంచుకొని మాకు ఇది ఇవ్వడం జరిగింది. సో రేపు మెకానికల్ కూడా అలా ఇస్తారనుకుంటున్నాను. మెకానికల్లో బేసిక్స్ బాగా ప్రిపేర్ అవ్వండి, ఇంకా మీకు టైం ఉందండి, ఇంకా 24 అవర్స్ టైం ఉంది కాబట్టి బేసిక్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. అలాగే ఎగ్జామ్ సెంటర్కి మీరు ఒక హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళిపోండి, మీరు టెన్షన్ పడకండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే మా ఛానల్ నుంచి వచ్చే ప్రతి వీడియో నోటిఫికేషన్ పొందాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణ్ గంట్ల సైనింగ్ ఆఫ్.